హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎంపీగా అఖండ విజయం సాధించినటువంటి శ్రీ గంటి హరీష్ గారి యొక్క బొమ్మని ఎకర్లిక్ కలర్స్తో ఎలా చిత్రించాలి అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించిన వీడియోని ఫుల్గా చూస్తారని ఆశిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. దీనికోసం ఎకర్లిక్ బాటిల్ తీసుకున్నామండి. ఈ ఎకర్లిక్ బాటిల్స్తో ఈ కలర్ వర్క్ అనేది చేయడం జరిగిందండి. ఎందుకంటే హరీష్ గారి యొక్క బొమ్మని ఒక స్కెచింగ్ తీసుకున్న తర్వాత ఆ స్కెచింగ్కి ఈ ఎకర్లిక్ కలర్స్ని కలుపుకుంటూ జాగ్రత్తగా కళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టామన్నమాట. చూడండి, ఇక్కడ బ్రౌన్ అండ్ బ్లాక్ని కలుపుకుని జాగ్రత్తగా కళ్ళని చేస్తున్నమాట. ఐ బౌల్లో అయ్యి జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నామండి. చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందో. ఇలా కళ్ళకు సంబంధించినటువంటి వర్క్ అంతా జాగ్రత్తగా చేసిన తర్వాత కళ్ళ పైన ఉన్నటువంటి రెప్పలు, అంటే ఇక్కడ వర్క్ అనేది ఎప్పుడు స్లోగా కనిపిస్తుంటుందండి. మనకు పెయింటింగ్ అనేది కరెక్ట్గా కనిపించాలి అనే ఉద్దేశంతో ఒక మాస్టర్ పీస్ అనేది మన దాంట్లో ఎప్పుడైనా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ఫుల్గా చేయడం జరిగిందండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ అనేది, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి బొమ్మని చిత్రిస్తున్నప్పుడు వీడియో తీయడం కుదరలేదండి. అలాగని ఈసారి హరీష్ గారి యొక్క బొమ్మను అయినా సరే కంపల్సరీ వీడియో తీసి పెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న వర్క్ ఎలా కనిపిస్తుంది, అంటే దానికి మన సెల్ ఫోన్లో చూసుకుంటూ రిఫరెన్స్గా అక్కడ కలర్స్ని జాగ్రత్తగా కలుపుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ కలరింగ్ అనేది ఎలా కలుపుకుంటున్నాం, స్కెచింగ్ అనేది ఎలా చేస్తున్నాం. అందులోకి ఈ ఎకర్లిక్ కలర్స్ అనేవి చాలా స్పీడ్గా చేయాలండి, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఆయిల్ పెయింటింగ్స్ గా ఒక రోజు ఎక్కించి రెండో రోజు మెల్టింగ్ చేయడానికి ఉండదండి. ఎప్పటికీ స్పాట్లో కనుక చేయగలిగితే కనుక ఈ కలరింగ్ అనేది అద్భుతమైన పెయింటింగ్ అనేది తయారవుతుంది అన్నమాట. చూడండి ఇంకా అలా చేసే కొలది వర్క్ అనేది ఎలా పెరుగుతుందో. చూస్తున్నారు కదండి కళ్ళ పైన ఎలా చేసామో కళ్ళు కింద కూడా సేమ్ అదే విధంగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నామన్నమాట. అంటే ఈ కలరింగ్ అనేది లైట్ అండ్ డెప్త్లో అనేది బాగా తెలుసుకోవాలన్నమాట. అంటే డార్క్ లైట్ మీడియం అనే కలర్స్ని కరెక్ట్గా చేసుకుంటే కనుక ఆ కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి ముక్కు దగ్గర కానీ అలాగే రెండు కళ్ళు దగ్గర ఉండేటువంటి షేప్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి, ఏ రకంగా ఉందని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ కలర్ షేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు కలిపేటువంటి కలర్స్ కూడా జాగ్రత్తగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు
కలర్స్ని దగ్గరగా చూస్తే ఒక రకంగా ఉంటుంది. పెయింటింగ్ ఎప్పుడు దూరంగానే చూస్తూ ఉంటామన్నమాట. అంటే మన పెయింటింగ్ అనేది అందంగా కనిపించాలంటే కొద్ది దూరం నుంచి జడ్జిమెంట్ అనేది చేస్తామన్నమాట. చూడండి, ఇక్కడ పెయింటింగ్ అనేది చేసి కొద్ది కళ్ళు రెప్పలు అనేవి ఎలా కనిపిస్తున్నాయి. అంటే ఒక స్కెచింగ్ అనేది వచ్చిన తర్వాత దాని పెయింటింగ్ అనేది టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కలరింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా సరే ఫేస్ కట్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు పైన ఉండేటువంటి ఈ ఫేస్ కట్ అంటే ఆ నుదుటి భాగాన్ని ఎలా చేయాలి, అంటే డార్క్ లైటు మీడియంస్ అవన్నీ జాగ్రత్తగా కలరింగ్ అనేది చేస్తున్నామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నుదుటి భాగానికి వచ్చేటప్పటికి లైట్ డెప్త్లు అనేది జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఇక్కడ ఫేస్ కట్లో పై భాగం అనేది లైట్గా కనిపిస్తుందంట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉండేటువంటి అందమైనటువంటి భాగాన్ని ఎలా చూపించగలుగుతున్నాం, అంటే మనం నుదుటి భాగం అనేది ఎలా కనిపిస్తుంది, అంటే లైట్ అండ్ డెప్త్లతో జాగ్రత్తగా కవర్ చేస్తూ ఉంటే కనుక ఆ ఫేస్ కట్స్ అనేవి జాగ్రత్తగా అందంగా కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ కలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కలర్స్ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తున్నాం, ఏ రకంగా చేయగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఆ కలర్స్ని జాగ్రత్తగా చేయగలుగుతామో అప్పుడు ఆ పెయింటింగ్ కూడా అందంగానే కనిపిస్తుందన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అలా కలర్స్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా చేయాలండి. ఆ కలరింగ్ అనేది ఏమాత్రం ఎత్తుతొక్కులైనా సరే పెయింటింగ్ అనేది పాడైపోయే అవకాశం ఉందన్నమాట. ఇలా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ కళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టిన పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదండి కళ్ళ దగ్గర ఉండే వర్క్, అంటే రైట్ సైడ్ని ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ని కూడా సేమ్ కొనని సేమ్ అదే విధంగా చేసుకుని వస్తున్నాం అన్నమాట. అలాగే ఐబ్రోస్ వచ్చేటప్పటికి బరన్సెనా కలర్ని ఎక్కించామండి. అంటే ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ని ఫుల్గా వీడియోకి వాయిస్ అనేది ఇవ్వకుండా కొద్ది మ్యూజిక్తోని కొద్ది అందంగా వాయిస్తో జాగ్రత్తగా చెప్తే కనుక మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఫుల్గా వీడియో అనేది ఉంచడం జరిగిందండి. ఈ ఫుల్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే బాగా నేర్చుకునే వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. అక్రిలిక్ కలర్స్ అంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చాలామంది ప్రయత్నం చేస్తుంటారండి. అటువంటి వాళ్ళందరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చూడండి ఇక్కడ కలరింగ్ అనేది ఎలా కనిపిస్తుందో. అంటే మన షేప్స్, అంటే మన ఫేస్ కట్లో ఉండేటువంటి ఎత్తు పల్లాలని చెప్తాం కదండి, దాన్ని పెర్స్పెక్టివ్ వ్యూలో చెప్పాలంటే ఎనాటమీ అంటారండి. ఈ ఎనాటమీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మనం కలరింగ్ అనేది చేస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ కలరింగ్ని మనం జాగ్రత్తగా కనుక స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటే కనుక అందంగా కనిపిస్తుందండి. చూడండి అలా హెచ్చుతగ్గులతో పాటు మీడియం అంటే డార్క్ మీడియం ఇవన్నీ కలర్స్ అన్నింటినీ జాగ్రత్తగా యాడ్ చేస్తూ ఉండాలన్నమాట.
ఇలా కళ్ళు యొక్క బొమ్మని అందంగా చిత్రించిన తర్వాత ఐబ్రోస్ దగ్గర ఉన్నటువంటి కలర్స్, అంటే అక్కడ బరన్సేనా కలర్లో కొద్ది బ్లాక్ బ్లూ అనేది మిక్స్ చేసుకుని జాగ్రత్తగా ఐబ్రోస్ అనేది చేస్తాను అన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్న కలర్ అనేది ఎలా కనిపిస్తుందో, అంటే కళ్ళు అనేది పూర్తయినాయండి, అంటే నుదుటి భాగం దగ్గర నుంచి కళ్ళు చూసుకుంటే కనుక ఎలా పూర్తయినాయి కనిపిస్తున్నాయండి. ఇలా కనిపిస్తున్న కలర్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంది అన్నమాట. అంటే ఏ కలర్స్ని అయినా సరే మనం అందంగా చిత్రించాలనుకుంటే కనుక వన్ బై వన్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఎప్పుడైతే అందంగా చేసుకుంటూ వెళ్తామో అందమైన కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయండి. ఏ చూడండి ఇలా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ అందమైన వర్క్లు చేస్తుంటాం. అయితే ఈ పెయింటింగ్ వర్క్ అనేది ఒక అభిమాని తనకు నచ్చినటువంటి హరీష్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఈ పెయింటింగ్ అనేది చేయించుకుంటున్నారండి. నెక్స్ట్ ముక్ అనేది ఎలా చేస్తున్నారో చూడండి. అంటే ఒక పెయింటింగ్కి ప్రత్యేకమైనది ఏంటంటే ముక్కు అండి. అంటే ఆ పెయింటింగ్ యొక్క షేప్స్ ఎలా ఉన్నాయో అలాగే ముక్కు కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక ఆ ఫేస్ కట్స్ మారిపోయే ప్రమాదం ఉందండి. ఇక్కడ కలరింగ్తో పాటు స్కెచ్ని అక్కడ ఉండే రంగుల్ని జాగ్రత్తగా గమనిస్తూ జాగ్రత్తగా అప్లై చేయాలన్నమాట. ఇలా నీట్గా ముక్కు దగ్గర నుంచి తీసుకుంటూ ఆ బుగ్గలు, అంటే అక్కడ కనిపిస్తున్న షేప్స్ సంబంధించిన బుగ్గలు అనేవి జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్తున్నా అన్నమాట. అంటే అక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ అనేది జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళి కొద్ది ఆ పెయింటింగ్ అనేది డెప్త్ అనేది బాగా కనిపిస్తుంది అండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇంత అందంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తే కనుక పెయింటింగ్ అనేది అందంగా కనిపిస్తుందండి. ఇంకా చెప్పాలంటే మనకి హైలైట్స్, అంటే 3D ఎఫెక్ట్ టైప్లో కనిపించే విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా కలరింగ్ అనేది కరెక్ట్గా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళామో ఆ పెయింటింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపించే కలర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ప్రతిదీ చాలా అద్భుతంగా కనిపించాలి అంటే కనుక ఆ పెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా రైట్ సైడ్ని ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. We'll be right back.
ఇక్కడ నుంచి చూడండి పెయింటింగ్ అనేది ఎలా కనిపిస్తుందో, పక్కన ఉండేటువంటి రిఫరెన్స్ అంటే సెల్లో కనిపిస్తున్న ఫోటోని చూసుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అంటే అక్కడ ముక్కు కానీ అక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి బుగ్గలు కానీ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి, ఏ రకంగా చేస్తున్నాం అనేది మనం పెయింటింగ్ని జాగ్రత్తగా నీట్గా చూసుకుంటూ జాగ్రత్తగా చేయగలిగితే కనుక పెయింటింగ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన బొమ్మలు అనేవి గీయాలంటే కనుక డైలీ ఒక ప్రాక్టీస్ అనేది చేస్తే కనుక, పెయింటింగ్ ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక ఏ పెయింటింగ్నైనా సరే చాలా అవలేలుగా చేయగలుగుతారండి. చూడండి ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే కనుక అందమైన బొమ్మలు అనేవి వస్తుంటాయండి. చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో పెయింటింగ్స్, ఇలా నీట్గా మీకు పోర్ట్రేట్ అనేది బాగా అలవాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ పెయింటింగ్ షేప్స్ అని కరెక్ట్గా కొలతలని హెడ్ అనేది ఎలా ఉంది, ఇక్కడ పెదాలు అనేవి ఎలా ఉన్నాయి, ఎంత షేప్లో ఉన్నదని కరెక్ట్గా చూపించడం కోసం మీకు చూపిస్తున్నాం అన్నమాట. ఇలా బుగ్గను కూడా జాగ్రత్తగా అందులో మిల్టింగ్ చేస్తూ అంటే ఎకర్లిక్ అంటే కానీ చాలా స్పీడ్గా చేయవలసిన పెయింటింగ్ కదండి, అలా స్పీడ్గా చేయడంతో మన హ్యాండ్ అనేది కూడా చాలా స్పీడ్ అవుతూ ఉంటుందండి. చూడండి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు. ఇలా ఎకర్లిక్ బాటిల్స్తో నీట్గా మనం కలర్స్ కావాల్సినవన్నీ కలుపుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి మీసాలు గెడ్డాలు అన్నీ ఈ బరన్సెన కలర్ని జాగ్రత్తగా ఫస్ట్ అప్లై చేస్తామన్నమాట. చూడండి అంటే ఒక్కొక్క కలర్ థియరీ ఒక్కో టైప్లో కనిపిస్తుంది కదా, ఆ కలరింగ్ అనేది జాగ్రత్తగా కనిపించడం కోసం మనకి షేప్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ రకంగా కనిపిస్తుంది అని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కలరింగ్ అనేది జాగ్రత్తగా ఎక్కిస్తామండి. అంటే డైలీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటే కనుక ఏ వర్క్నైనా సరే మనం రెగ్యులర్గా బొమ్మలు గీస్తూ ఉంటే కనుక ఆ బొమ్మలు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తాయండి. చూడండి స్కిన్ టోన్ అనేది ఆ గెడ్డంలో జాగ్రత్తగా మిక్స్ అవ్వాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నమాట. ఇలా అందమైన డయాగ్రామ్స్ అనేవి మనం డ్రా చేయాలంటే కనుక నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట.
ఇక్కడ చూడండి హరీష్ గారి యొక్క పళ్ళుని జాగ్రత్తగా లైట్ అండ్ డెప్త్ అని చూపించుకుంటూ దానికి హైలైట్స్ అన్ని చేస్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ మీసాలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూపించామండి. అంటే ప్రతి కలర్ని మీ అందరికీ అర్థం అవ్వాలి, అదే ఈ కలరింగ్ అనేది ఎలా కలుపుతున్నాం, ఏ రకంగా చూపిస్తున్నాం అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నమాట. చూడండి ఎలా ఉంది, ఇలా పెయింటింగ్ అనేది ఎప్పుడైతే కంటిన్యూగా జాగ్రత్తగా చేస్తూ ఉంటామో అప్పుడు ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. అలాంటి అందమైన పెయింటింగ్స్ మనం జాగ్రత్తగా డ్రా చేయాలి అంటే కనుక నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ పెయింటింగ్ అనేది చేసి కొద్ది అక్కడ అందమైన డయాగ్రామ్ అనేది ఎలా కనిపిస్తుందో, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెయింటింగ్లో ఆ బ్రష్ స్ట్రోక్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నమాట. ఆ బ్రష్ స్ట్రోక్స్తో ఇక్కడ పెయింటింగ్ అనేది రియల్గా కనిపిస్తుంది. అక్కడ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఫోటో చేస్తుంటే కనిపిస్తుందండి. ఇలా అందమైన స్టెప్ బై స్టెప్ నీట్గా మనం కలరింగ్ అనేది చేస్తూ ఉంటే కనుక అందమైన లుక్ అనేది వస్తుందండి. చూడండి అలాగే పెదాలను కూడా కలరింగ్ చేస్తున్నాండి. స్కిన్ టోన్లో కొద్దిగా పింక్ కలర్ అనేది జాతి కలుపుకుంటూ ఆ స్కిన్ టోన్ అనేది దాంట్లో ఆ కలర్ని రెడ్డిష్ జాతి చూపిస్తూ ఆ కలరింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇలా గడ్డాన్ని రకరకాల కలర్స్ అంటే గ్రీన్ కానీ బరంచిన కలర్ కానీ రెడ్ కలర్ కానీ రకరకాల కలర్స్తో రకరకాల షేప్స్ అందంలో చూపిస్తున్నమాట. అంటే ఇక్కడ మనం ఫాస్టర్ కలర్స్ డిజైనింగ్ అంటారు కదండి, ఇలా ఎక్రిలిక్లో కూడా రకరకాల కలర్స్ని చూపించేటప్పటికి అందమైన లుక్ అనేది వస్తుందండి. అలాంటి పెయింటింగ్ అనేది మనకు ఫేస్ కట్స్ అనేవి బాగా కనిపిస్తాయన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా కలరింగ్ అనేది అందంగా చేయాలి ఇంకా నీట్గా చేయాలి అనుకుంటే కనుక ఈ పెయింటింగ్లో చాలా రకాలు చూపించవచ్చు అన్నమాట. కలరింగ్లో చాలా షేప్స్ కానీ చాలా రంగులు కానీ చూపించవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి కింద ఉండే మెడ కూడా జాగ్రత్తగా లైట్ అండ్ డెప్త్ లైన్ జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి మెడ దగ్గర ఇలాగా కలరింగ్ అనేది డార్క్ అండ్ డెప్త్లు అనేది బాగా చూపిస్తే కనుక ఆ పెయింటింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అండి. చూడండి ఎలా కనిపిస్తుందో, అక్కడ కలరింగ్ అనేది ఆ మిల్టింగ్ అనేది కరెక్ట్గా చేయగలిగితే కనుక అందంగా కనిపిస్తుంది. ఇలా అందమైన పెయింటింగ్స్ ఏ పెయింటింగ్ని అయినా సరే ఇది ఆర్డర్ వర్క్గా తీసుకుని జాగ్రత్తగా చేయడం జరుగుతుందండి. ఇది రిఫరెన్స్ కోసం మీ అందరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే కలరింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక స్ట్రోక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టిస్ట్ స్ట్రోక్స్ అనేవి జాగ్రత్తగా చూపించాలి అనే విషయంతో నీట్గా చూపిస్తున్నామండి. అలాగే నెక్స్ట్ ఈ చెవి అయిన తర్వాత హెయిర్ ఎలా చేయాలి, అదేవిధంగా ఈ కలరింగ్ అనేది లైట్ అండ్ డెప్త్ అనేది ఎలా కనిపిస్తాయి, ఏ రకంగా ఉంటుందనేది స్టెప్ బై స్టెప్ నీట్గా చూసుకుంటూ వెళ్దామండి. Thank you.
ఇక్కడ చూడండి హెయిర్ అనేది ఎలా కనిపిస్తుందో, అంటే మనం తీసుకున్న కలర్స్లో కొద్ది బరన్సన్ అండ్ క్రిమ్జన్ రెడ్ కానీ లేకపోతే కొద్ది బ్లాక్ అండ్ కానీ లైట్గా మిక్స్ చేసుకుంటే దాంట్లో కొద్ది బ్లూ కలర్ అంటే స్కై బ్లూని జాగ్రత్తగా హెయిర్ అనేది కరెక్ట్గా కనిపించే విధంగా చూపించుకుంటూ అందులో వైట్ లైట్గా కలుపుకుంటూ హైలైట్స్ అన్ని చూపిస్తూ జాగ్రత్తగా చేస్తామండి. ఇలా ఎప్పుడైతే నీట్గా గీయడం మొదలుపెట్టామో ఆ మెజెంటా కలర్ టైప్లో నీట్గా హెయిర్ అనేది కనిపించడంతో హైలైట్గా కనిపిస్తుందండి మన పెయింటింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎప్పుడైతే చేస్తామో ఆ పెయింటింగ్ అనేది అందంగా ఉంటుందండి. మనకు నచ్చిన పెయింటింగ్ ఏదైనా సరే అందంగా చిత్రించవచ్చు అన్నమాట. ఇలాగా స్టెప్ బై స్టెప్ నీట్గా ఆ హెయిర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అందమైనటువంటి కలర్స్తో నీట్గా ఇంకా డెకరేటివ్గా అందంగా దాంట్లో ఉండేటువంటి హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ రకంగా చూపించగలుగుతున్నాం అనేది హైలైట్స్తో సహా ప్రతిదీ కంప్లీట్గా చూపిస్తున్నాం అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఈ పెయింటింగ్ అనేది కంప్లీట్ చేసామో ఆ పెయింటింగ్లో ఉన్న లుక్ను చూసి మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చాలా ఆనందపడ్డారండి. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకున్న అవుట్పుట్ అనేది కనిపించేటప్పటికి వాళ్ళు ఈ గిఫ్ట్ ఇవ్వడంలో కూడా ఆనందపడ్డారు. అలాగే వాళ్ళు ఆర్డర్కి ఇచ్చినటువంటి డబ్బులు కూడా జాగ్రత్తగా ఇవ్వడం కూడా జరిగిందండి మనకు. ఎందుకంటే మనం ఆర్డర్ ఎలా తీసుకున్నామో అదే విధంగా దానికి తగ్గ అవుట్పుట్ అనేది చూపించామండి. అలాగే వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ ఫోటో ఎలా ఉందో అదే విధంగా మెల్లో ఉండేటువంటి అదే కండువాతో సహా నీట్గా చిత్రించి ఇవ్వడం జరిగిందండి. అలాగే అతని యొక్క షర్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ అన్నీ చూపించామండి. అలాగే మీలో చాలామంది ఇటువంటి కలరింగ్తో అందమైన ఫోటోలు కావాలని చాలామంది అనుకుంటుంటారండి. అలాంటి వాళ్ళందరి కోసం మేము ఎనీటైమ్ ఏ వర్క్నైనా చేయడానికి రెడీగా ఉన్నామండి. అలాగా మీకు నచ్చిన కలర్స్ కానీ నచ్చిన ఫోటో కానీ ఏ ఫోటోనైనా సరే మేము నీట్గా చిత్రించి మీకు ఇస్తామండి. అలా మీకు నచ్చిన కలర్స్ కానీ ఫొటోస్ కానీ కావాలంటే కనుక మాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తే కనుక మాకు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తామండి. అలాగే ఇక్కడ కింద కూడా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది అభిమానంతో ఇచ్చేటువంటి వ్యక్తులు చాలామంది తక్కువగా ఉంటారండి. అలాంటి అభిమానులు పొందేటువంటి అవకాశం చాలామందికి ఉంటుంది కాబట్టి అలా మీ అభిమానాన్ని అందమైన పెయింటింగ్ రూపంలో చూపిస్తే కనుక 10 మందికి ఉపయోగపడుతుంది. ఈ పెయింటింగ్ని లైఫ్ లాంగ్ అనేది గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో ఇది ఒక రిఫరెన్స్గా ఉంటుందనే ఉద్దేశంతో మీకు ముందుకు తీసుకొచ్చామండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఎలా స్కెచింగ్ అనేది ఎంత అందంగా కనిపిస్తుంది, ఏ విధంగా ఉందనేది మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియో తీసి చూపిస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ కామెంట్స్ మాకు ఈ వీడియో పట్ల మంచి ఎలా ఉంది, ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాన్ని యొక్క అవగాహన అనేది కలుగుతుందండి. అలాగే మరిన్ని కొత్త వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.